బాలనటిగా వెండితెరకు పరిచయమై తర్వాత తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి గుర్తింపు తెచ్చుకున్న సుజిత బుల్లి తెర మీద మాత్రం స్టార్డమ్ సంపాదించింది. తమిళ, మలయాళ, కన్నడతో పాటు తెలుగులోనూ చాలా సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించి మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందింది. చాలా కాలం తర్వాత నటి సుజిత తెలుగులో వదినమ్మ పేరుతో ఓ సీరియల్ చేస్తోంది. స్టార్ మాటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు వదినమ్మ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ గురించి సుజిత చెప్పిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్ హాయ్, నమస్కారం. ఒక గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్కి వదినమ్మగా ఒక టైటిల్ రోల్, బిగ్ రెస్పాన్సిబిలిటీ, ఎలా అనిపిస్తుంది కమ్బ్యాక్? ఇది మన ఈ వదినమ్మ అనేది తమిళ్లో నేను ఆల్రెడీ చేస్తున్న క్యారెక్టర్ అనమాట. సో స్టార్ నెట్వర్క్ వల్ల తమిళ్లో ఆల్రెడీ అదొక హిట్ అయిన ఒక ప్రాజెక్టు, మళ్ళీ ఇప్పుడు స్టార్ మాలో అదే ఆపర్చునిటీ రావడం నాకు పెద్ద హ్యాపీ అనిపించింది. మీరు చెప్పినట్టు మళ్ళీ తెలుగు ప్రేక్షక వాళ్ళ ముందు రావడం అంటే ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని చాలా రోజుల నుంచి నా కోరిక అనమాట. సో అలాంటిది ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది, చాలా మంచి క్యారెక్టర్, అందుకని వెంటనే ఒప్పుకున్నా. తెలుగులో సీరియల్స్లో ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన ఆర్టిస్ట్ మీరు, కానీ కొన్ని సీరియల్స్ తర్వాత ఒక గ్యాప్ అనేది తెలుగు ఆడియన్స్కి ఏర్పడింది, కారణం ఏంటండి? కారణం మెయిన్ కారణం పెళ్ళయింది, తర్వాత బాబు పుట్టాడు. సో అలా తర్వాత ఒకప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది. సో నేను చెన్నై బేస్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ చేయడానికి నాకు అవకాశం ఉండింది. ఎప్పుడు వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారో అప్పుడే తగ్గింది, ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నాను అండ్ మలయాళం చేస్తున్నాను. సో ఎక్కువ ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టమైంది. సో అందువల్ల అలా కొంచెం ఆ తర్వాత పెళ్ళయింది, మళ్ళీ ఎక్కువ రావడం అలా. సో నాకు నేను ఎప్పుడు రిగ్రెట్ కాదు, ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్ట్ మనం చేసాము, తర్వాత వచ్చే వాళ్ళకి కూడా స్పేస్ ఇవ్వాలి కదా. సో ఐ ఫెల్ట్ ఇన్ దాట్ వే బికాజ్ నాకు నా జర్నీ వాస్ వెరీ పర్ఫెక్ట్. ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే తమిళ్లో చేసిన క్యారెక్టర్ని మళ్ళీ తెలుగులో మీరు రీమేక్లో అనవచ్చు. సో మీరు చేస్తున్నారు, ఏమైనా ఇంప్రొవైజేషన్స్ ఆ క్యారెక్టర్కి క్యారెక్టర్కి ఏమన్నా కనిపిస్తున్నాయా? తప్పకుండా ఉంది. అది తమిళ్ కొంచెం వేరే స్టైల్లో ఉంది, ఇది కొంచెం తెలుగు స్టైల్. తెలుగు నాకు చాలా అలవాటు అయిన స్టైల్. తెలుగు అంటే నేను ఆల్రెడీ తెలుగింటి ఆడపడుచులాగే. సో అందుకని నాకు కొంచెం కూడా కన్వీనియంట్. తమిళ్లో ఆ క్యారెక్టర్ సెట్ అవ్వడానికి ఒక 1 మంత్ పడింది అనుకోండి, ఇక్కడ నాకు 1 డేలో అయిపోయింది. ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్లో అమాయకత్వం ఉంటుంది. అమాయకత్వం అంటే ఇన్నసెన్స్ ఉంటుంది. ఎవరిని మనం, ఎవరికి చెడు ఆలోచన అనేది అందరికీ ఏదో ఒక రకంగా మనకి తెలియకుండా మనకు ఒక చెడు ఆలోచన వస్తుంది కదా. ఈ అమ్మాయికి అస్సలు అది ఉండదన్నమాట. సో మంచితనం మాత్రమే ఉండే ఒక అమాయకత్వమైన ఒక క్యారెక్టర్ అనమాట. సో ఎక్కువ మెచ్యూర్డ్గా లేదంటే ఎలా వాళ్ళని పక్క తీర్చుకోవాలి ఇలాంటి ఆలోచనే ఉండదు. సో పాజిటివ్గా ఒక అండ్ ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అనమాట. అందులో ఫ్యామిలీని, రిలేషన్స్ని, అందరినీ ప్రేమించే ఒక క్యారెక్టర్. మనకి అమ్మ ఉంటే అమ్మని ఎంత ప్రేమించాలో అలాగే అత్తగారిని ప్రేమించాలి, అలాగే ఇప్పుడు నాకు సొంత తమ్ముడు ఉంటే వాళ్ళని ఎలా ప్రేమిస్తానో వాళ్ళకన్నా మన హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని కూడా సొంత తమ్ముడులుగా, సొంత పిల్లలుగా చూసుకునే. సో అందరు రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే ఒక క్యారెక్టర్ అనమాట. ఎలా ఉంది ఈ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంది, ముద్దుగా ఉంది, అందరూ బాగా ఆడుకుంటున్నాం. షార్ట్ కట్ అన్నా కూడా అలాగే ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయ్యింది, అందులోనే కలిసిపోయాం. నేను చెప్పాను కదా అక్కడ మాకు 1 మంత్ అందరు కలవడానికి టైం అయ్యిందంటే ఇక్కడ 1 డేలో అందరు కలిసిపోయాం. ప్రభాకర్ గారు, ఆయన కూడా ఈ సీరియల్ కమ్బ్యాక్, కొంత గ్యాప్ తర్వాత ఎలా వర్కింగ్ విత్ ప్రభాకర్ గారు? చాలా హ్యాపీగా ఉంది. ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్లో మెచ్యూర్డ్ ఉన్న పర్సన్తో వర్క్ చేయడం అంటే ఇంకా కొంచెం కన్వీనియంట్ అన్నమాట. నేను ఒక విషయం అనుకుంటే అది ఇలా కాదు, ఇలా చేద్దా బాగుంటుందా అనే ఒక డిస్కషన్ మా మధ్య ఉంది. సో అది ఇంకా కొంచెం నా క్యారెక్టర్ అయినా ఆయన క్యారెక్టర్ అయినా ఇంకా అది ఎన్హాన్స్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. సో వీ వేర్ లైక్ ప్రాపర్ జెల్ అయింది. అది సీరియల్స్ మీద ఒక ఎప్పుడు ఒక కామెంట్ ఉంటుంది, ఎక్కువగా నెగిటివిటీ నిండిపోయిన క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే రిలేషన్స్లోని నెగిటివ్ షేడ్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ వదినమ్మ చూస్తే వెరీ పాజిటివ్ వేలో వెళ్తుంది. మొన్న
మదర్స్ డే కూడా మీతో సెలబ్రేట్ చేసేంతగా ఒక పాజిటివ్ వేస్ని తీసుకెళ్తుంది. ఏమైనా కథలో ఏమైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ రాబోతున్నాయా, లేదా ఇంతే పాజిటివ్గా స్టోరీ వెళ్ళిపోతుంది? ఇది యాక్చువల్లీ అక్కడ 160 ఎపిసోడ్స్ దాటింది, అక్కడ పెద్ద హిట్ అనమాట తమిళ్లో. ఈ పాజిటివిటీ మీరు చెప్పింది మనది ఇప్పుడు ఇప్పుడే కదా 10 ఎపిసోడ్స్ దగ్గర అవ్వబోతుంది, అందులోనే మీరు ఫీల్ అయ్యారంటే నిజమే. సో ఇట్స్ ఇది యాక్చువల్లీ నెగటివ్స్ అని కోరి తెచ్చుకుని ఈ అమ్మాయికి కింద నూనె పెట్టాలి, విషం కలపాలి, అలాంటి క్యారెక్టర్స్ ఉండరు, అస్సలు ఉండదు. కానీ మన నిజం లైఫ్లో కొళ్ళు వస్తాయి కదా, కొంతమంది అసూయ, కొంతమంది బాగుండడం చూస్తే మనకి తెలియకుండా అబ్బా మనకన్నా వాళ్ళు, అలాంటి న్యాచురల్ క్యారెక్టర్స్ ఉంటారేమో కానీ ఇందులో ఆర్టిఫిషియల్గా ఏమీ ఉండరు, ఇంటెన్షనల్గా. అలాగే సిట్యుయేషన్ వల్ల వచ్చే నెగటివిటీయే కానీ మనం అలా ఇవన్నీ పక్కన పెడితే చాలా హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఉండే పాజిటివ్ అయిన సీన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నాకు అనిపించింది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది, అసలు ఉన్నారా నాకు డౌట్గానే ఉంది. సో ఆ విలువ మనకి ఫీల్ అవుతుంది. ఇప్పుడు అందరికీ పెళ్ళవుతుంది, అప్పుడు ఇంకొక అమ్మాయి వస్తుంది, అప్పుడు ముగ్గురు జెంటర్లు ఉంటాము, అత్తగారు ఉంటారు, రిలేషన్స్ వస్తారు వెళ్తారు. ఇప్పుడు చూస్తే మీకు నిండుగా ఉంది, ఒక్కరికి బాధ ఉంటే ఇంకొకరు ఓదార్చడానికి, ఇంకొక ఆ షోల్డర్లో ఓదార్చడానికి మనకు రిలేటివ్స్ పక్కనే ఉండాలి. ఏదో హైదరాబాద్లో నేను, నా అన్నయ్య అక్కడ అమెరికాలో, నా తమ్ముడు ఇక్కడ జపాన్లో అని ఇలా బ్రతికి ఏం ప్రయోజనం? డబ్బు ఉండొచ్చు కానీ మనకు అవసరమైనప్పుడు మనుషులు ఉండాలి. తినేటప్పుడు ఎవరైనా బాధపడుతుంటే అన్నయ్య నువ్వు ఏంటి సరిగా తినట్లేదు, నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగే తమ్ముడు ఉండాలి. అది తినేటప్పుడు చూడాలి కదా, మన ఫేస్ టైంలో ఎప్పుడు చూస్తాం ఎప్పుడు అలాంటి వాల్యూ నాకు చాలా నచ్చింది ఈ రిలేషన్, ఈ వాల్యూ మినీ సీరియల్లో. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేస్తున్న సీరియల్కి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. పర్సనల్గా మీకు ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది, మీ ఫోన్స్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ వదినమ్మ మీకు ఇస్తుంది? నిజంగా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒక కమ్బ్యాక్, నాకు ఒక మంచి హిట్ అవ్వాలని, అందరి మధ్యలో మళ్ళీ వాళ్ళింటి మనిషి అవ్వాలని ఆ ఆశ నాకు ఉంది. సో పాజిటివ్గానే నేను ఈ ప్రాజెక్ట్ కమిట్ చేసినప్పుడు చాలా హోప్తోనే వచ్చాను. ఆ పాజిటివ్ కమెంట్స్ నాకు వస్తుంది, నన్ను కలిసే వాళ్ళు ఇప్పుడు కూడా బయట 10 ఎపిసోడే అయింది, ఒక నా ఏజ్ ఉంటారనుకుంటా నా చేతులు పట్టుకోవాలి, నేను ఏడ్చానమ్మా, నిన్ను తిడితే నేను గుట్రాలంటే నాకు ఏడుపు వచ్చిందమ్మా అని అన్నారు. 10వ ఎపిసోడ్లోనే వాళ్ళు కనెక్ట్ అయిపోయారంటే ఇది ఈ క్యారెక్టర్కి దొరికిన ఒక సక్సెస్ అని నేను అనుకుంటున్నా. మిమ్మల్ని కలిసిన తర్వాత పసివాడి ప్రాణాన్ని గుర్తు చేయకుండా వెళ్ళలేకపోతున్నాం మేడం, సో అంత ఇంపాక్ట్ వచ్చింది. చిరంజీవి గారి సినిమాలు చూస్తున్నారా, లేకపోతే సైరా విషయాలు తెలుసుకుంటున్నారా? నాకు తప్పకుండా తెలుగు మూవీస్ అంటే ఇష్టం. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన మహర్షి కూడా చూడాలనుకుంటున్నాను, చాలా ఇష్టం. అక్కడ చెన్నైలో ఉన్నా ఇక్కడికి వచ్చినా తెలుగు మూవీస్ తప్పకుండా నా లిస్ట్లో ఉంటుంది అన్నమాట. ఐ లవ్ మూవీస్. సినిమాలో యాక్టింగ్ అలా ఆ చాప్టర్కి వెళ్ళలేదు, కానీ సినిమా అంటే ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి ఉన్నాను అందువల్ల నాకు తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే నాలో ఒకటి అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. ఎస్, సో అందుకని ఐ లవ్ టు వాచ్ మూవీ. మన చిరంజీవి గారు అంటే ఆల్ టైమ్ ఫేవరెటే. నేను ఆయనతో వర్క్ చేయడం అనేది చిన్నప్పుడు, అప్పుడు ఆయన ఒక మెగాస్టార్, ఆయన మాస్ నా పక్కన ఉన్నారని తెలియని ఏజ్, ఏమంటారు పాప అయితే మనకి భయం తెలియదు అన్నట్టు, అంత పెద్ద స్టార్తో యాక్ట్ చేశాననే ఫీలింగ్ లేనప్పుడు యాక్ట్ చేశాను. సో ఇప్పుడు కూడా ఆయనంటే అడ్మైర్ చేస్తానన్నమాట. ఎన్ని ఆర్టిస్ట్గా చాలా క్యారెక్టర్స్ని చేస్తూ వచ్చారు, ఈ వదినమ్మ అనేది ఒక స్పెషల్ అనుకోవచ్చా మీ కెరియర్కి? అవును, యాక్చువల్లీ చాలా క్యారెక్టర్స్ చేశాను, ఒక కోడలుగా చాలా క్యారెక్టర్స్ చేశాను, కానీ ఈ క్యారెక్టర్కి కొంచెం ఇన్నసెన్స్తో పాటు ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ అందరినీ ఎలా, ఒక ప్రాబ్లం వస్తే అదిని ఎలా ఫేస్ చేయాలి, అది ఎలా సాల్వ్ చేయాలి అన్నీ తెలుసు, అయినా ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. అది నాకు ఎలా అనిపించిందంటే ఒక పక్కాయి, ఒక ప్రాపర్ విలేజ్ అమ్మాయి,
ఆ ఒక ఫీల్ నాకు నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇంటర్వ్యూ అంటే మనం ఇలా పాత విషయాలు ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ మీకు చెప్పడం, నేను కరెక్ట్గా ఈ ఒక మళ్ళీ రీఎంట్రీ అన్నప్పుడు, కంబ్యాక్ అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎంత కోరుకుంటున్నాను అనే ఆడియన్స్కి కన్వే చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అందరు చూడండి, ఎన్కరేజ్ చేయండి.